ఆహా, ఏమి వైపరీత్యము! ఇంతటి బాల్యదశలోనే ఇంత విపరీతమైన వినయ విధేయతలతో కూడిన భక్తి, జ్ఞాన, వైరాగ్యములు అలబడినవి. ఇట్టి సుగుణోత్ముని ఏమాత్రం పొరబడి వెంట కొనిపోతిమా! ఇతని తల్లిదండ్రులు కనుకొని సావమోదెదరు. కానా ఎలాగైనా ఇతనిని తప్పించుకొని వెళ్ళిపోవుటయే మంచిది. తాతయ్య గారేమో సందేహించుచున్నట్లున్నదే. తాతా, మీకేమీ భయం లేదు, మీరు ఎప్పుడు వెళ్ళదురో తెలపండి. బాలక, నీవింకా పసిబిడ్డవు, కొద్ది దినములు తడవు చేయము. ముఖ్యముగా నీవు నీ తల్లిదండ్రుల సేవ చేయచు. వారి వారి అభిష్టముగా ఆశీర్వాదములంది పెద్దల సన్నిధికెళ్ళుట మంచిది. ప్రస్తుతము నీవు నీ తలంపులావు కొని సమయమునకై వేచి ఉండుము. తాత, నన్ను అపార్థం చేసుకునక మీరు ఎప్పుడు వెళ్ళదురో తెలపండి, అదే నాకు మహాభాగ్యం. ఈ బాలకుడు తన పట్టు విడవకున్నాడు. తప్పించుకొని వెళ్ళిపోవుటకు ఏదైనా బొంకక తప్పదు. బాబు, మేము ఈ రాత్రి ఆ కనిపించే రామాలయమును నిద్రించి తెల్లవారగానే లేచిపోదుము. వస్తాము నాయనా. చిత్తం! ఆహా, ఏమి సృష్టి, వైపరీత్యం! ఈ సృష్టికంతయు కర్త ఎవరు? తానేల ఈ సృష్టిని సృష్టించను, ఎందులకి జనన మరణాదులు కల్పించి నానోరోగ పీడితులను చేసి పాపపుణ్యములను త్రాళ్ళచే కట్టివేసి అష్ట కష్టములా పాలు చేయుచున్నారు. అంతా అయోమయముగా ఉన్నట్లున్నదే. ఈ బంధయముక్తి ఎలా కలుగునో, ఎలా తప్పించుకునేది? దైవమా, నాకేమయ్య దిక్కు తోచుకున్నట్లున్నది. ఆ అన్నట్లు కందిమలయ్య పల్లెలో దైవాంశ సంభూతులున్నారని సాధువులు తెలిపిన విషయం నిజమేనా? నిజమే ఉండవచ్చును. సిద్ధాలెమ్ము, సందేహమెందులకు? స్వామి, 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 స్వామి! ఎవరు లేరు? ఇది స్వప్నమా లేక సర్వేశ్వరుని మాయయా? నే ధరించిన మహనీయుడు సాధువా లేక నా పాలిటి దైవమా? అవును, నన్ను తరింపజేయుటకై స్వప్నమందు కనిపించి ఈపుపై తట్టిలేపిన మహానుభావుడు సాక్షాత్ వీరబ్రహ్మ గురుదేవులే, కాని వేరు కాదు. ఇది మహిమాన్వితమైన సమయం. వెట్టి సమయము మించిన మరలా దొరుకుట దుర్లభం. ఇప్పుడు సమయము సరిగా అర్ధరాత్రైనది. అరిగో, అటువైపు నా తల్లిదండ్రులు హాయిగా నిద్రించుచున్నారు. కానా నేనిప్పుడే వెళ్ళిపోతా మంచిది. నా తల్లిదండ్రులకు సంతానం లేక బిడ్డల కోసమై ఎన్నో నోవులు నోసుకొని నిరాశ చెంది ఉన్న సమయంలో ఒక్క సిద్ధపురుషు రచనట ఆ మహనీయుని మహత్తు వల్లనే నేను జన్మించుతునట. నాకై నామాసములు మోసి కనీ పెంచిన తల్లిని, నాకు విద్యాబుద్ధులు చెప్పించిన తండ్రిని ఎలా మోసం చేసి వెళ్ళగలను? వెళ్ళకపోయినచో జ్ఞానవెత్త లభించును. తెలిసింది, ఈ లోకంలో తల్లిదండ్రులకు అశాశ్వతమైనట్టి ఇక సౌఖ్యమిచ్చడి తనయులు కొందరుంటారు. కానా పరసౌఖ్యమును కూర్చవలైనన్నా, మీరికి తెలపకయ్యే వెళ్ళిపోతా మంచిది. అదిగో సాధు పొంగులు తెలిపిన కందిమల్లయ్య పల్ల అదీ కాబోలు, అటుననే పోయేదను. అదుగదుగో అల్లదిగో కందిమల్లయ్య పురమదిగో
వీర బ్రహ్మయ్య మఠమదిగో అదుగదుగో అల్లదిగో కంది మల్లయ్య పురమదిగో వీర బ్రహ్మయ్య మఠమదిగో మదిలో ఎదిలే దేవుడు మదిలో ఎదిలే దేవుడు కనిపించను దేవుడు కన్నులకు నిత్యము కలిసే భక్తుల పాలిటి నిత్యము కలిసే భక్తుల పాలిటి సన్నిధి అతడేగా అదుగదుగో అల్లదిగో కంది మల్లయ్య పురమదిగో వీర బ్రహ్మయ్య మఠమదిగో అదుగదుగో పరత్పర ఇప్పటికి బయటపడి తిని ఆ ఏరి నిన్న మా ఇంటికి బిచ్చకరు దించిన తాతయ్య గారు దేవాలయములు లేరి నన్ను మోసగించి వెళ్ళినట్లున్నది పోనిమ్ము నేనిదే మార్గం అనుసరించి పోయేదను మాయా జగతి మాయా బ్రతుకు మోసమయా జీవా మర్మము తెలిపే సద్గురు చేరి నీలో నీవు గనుమా జీవా నీలో నీవు గనుమా మాయా జగతి మాయా బ్రతుకు మోసమయా జీవా కళ్ళను నమ్మకు జీవా కలి మాయలు కలియకు జీవా కారణ గురువుల వెతకి కాయము తరుచుము జీవా కంటిలో నమ్ము కంటి చూపుగని నీలో నిబుగనుమా జీవా నీలో నిబుగనుమా మాయా జగతి మాయా బ్రతుకు మోసమయా జీవా మంటి బొమ్మ విధి జీవా మల మూత్రములా పొంప నమ్మబోకుమా జీవా నమ్మితే నరకన జీవా మంటిలో నమ్మినంటి ఉన్నది మర్మముగనవే జీవా మర్మముగనవే జీవా మాయా జగతి మాయా బ్రతుకు మోసమయా జీవా సద్గురుమూర్తిని జీవా సేరి స్వరింపవే జీవా సద్గురుమూర్తిని జీవా సేరి స్వరింపవే జీవా ముక్తి పదం పదే జీవా మేలు కొనవే జీవా సత్య పలుకులివి సమ్మతించి మది సద్గురుగనవే జీవా సద్గురుగనవే జీవా మాయా జగతి మాయా బ్రతుకు మోసమయా జీవా మర్మము తెలిపే సద్గురు చేరి నీలో నీవు గనుమా జీవా నీలో నీవు కనుమా కాలమహిమ ఎంత మహత్తరమై వెలుగుచున్నది. యవన ప్రాయమున జనులు కనులు గానక విర్రవీగుచు అస్థిరమైన ఈ అస్థిపంజరును నమ్ముకొని తుదకేగతి పట్టునైను కూడా తెలియక అహంకారమున మునిగి ఉన్నారే అవని మానవ జన్మమే నదిక మరయ ఇట్టి జన్మ మరయలే కవిలను నమ్మి
పుట్టలోన చదులు రీతి పుట్టి గిట్టి కోరగతుల పాలగుదురో క్రూర జనులు. అదిగాక దాత్రి అయ్యేళ్ళు బ్రతికిన మృత్తివేణి కింగేడు మొదలి కన్నకెన్నో చయరనట్టి దురితములు చేసి మిగుల నరకమనుభవింతురు కలసి మూర్ఖ జనులు. నా తల్లిదండ్రులు నా కొరకై ఎతుకుతూ వచ్చి నన్ను ఆటంకం పెట్టెనుచు నా గురువర్తిని చేరలేను. కానా ఈ కలిమానవుల గాథ నాకెందులకు ఎంత తరుపడినా అంత మేలు చేయకూరును. మానసమా వృధా కాలక్షేపమేళ రమ్ము పౌదము సాధువులు తెలిపిన కందిమల్లయ్య పల్లె చేరి శ్రీ గురువీర బ్రహ్మం గారి సేవ చేయిచు జన్మ తరింపజేసుకుందాం. వెళ్ళదాం రమ్ము. మానస హంస రాగే పోదాము పరమాత్మ గురుని పూజ చేస్తాము. పదవే పోదాము పాలు వేలా పరమాత్మ తెలిపేటి పరమాత్మ తెలిపేటి పరమా గురుని చేరా. పదవే పంచీకరుణము తెలిపే పంచభూతపు వివరం పంచీకరుణము తెలిపే సంజ్ఞానము తెలిపే సద్గురుని సేవింప పదవే పోదా మానసహంస రాగే పోదా. తాను తానయ్యేటి తనలో తత్వము తెలిపి తాను తానయ్యేటి తారకంపు తెలిపే తత్వ స్వరూపు చేరా. తారకంపు తెలిపే తత్వ స్వరూపు చేరా. పదవే పోదా మానసహంస రావే పోదా. శోకం మంత్రము తెలిపే శ్వాసాల శోకం మంత్రము తెలిపే అమనస్తంతి అమరస్వరుని చేరా. అమనస్తంతి అమరస్వరుని చేరా. పదవే పోదా మానసహంస రావే పోదా. అంటి అంతకయున్న అఖిలాండ మంత్ర
అంతటను అంటి అంతటయున్నా అచల పదములు తలిపే అఖిలేశ్వరుని చేర అచల పదములు తలిపే అఖిలేశ్వరుని చేర పదవే పోదా మనసహంస రాగే పోదాము జన్మరహితం పాయే పరమేశ్వరుని చేర పరశివయోగము పరమేశ్వరుని చేర పదవే పోదా మానసహంస రాగే పోదాము పరమాత్మ గురుని పూజ చేతాము